Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీకి కొత్తగా మిత్రులు అవసరమా? ఏపీ రాజకీయాల్లో చూసుకుంటే వైసీపీది ఒంటరి పోరే, నేనొక్కడనే అంటారు జగన్. ఆయన 10 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ పార్టీతో జతకట్టలేదు. తన కష్టాన్ని నమ్ముకున్నారు, జనాలలో ఆదరణ పెంచుకున్నారు. మరోవైపు చూస్తే టీడీపీకి పొత్తు పొడిస్తే కానీ ఏ పార్టీ వంకా చూడని మచ్చలేని రికార్డు వైసీపీకి ఉందని చెప్పాలి. అటువంటి వైసీపీ ఇప్పుడు వామపక్షాల వైపు మొగ్గు చూపుతోందా అన్న చర్చ అయితే వస్తోంది. వైసీపీ ఎన్నడూ లేని విధంగా కామ్రేడ్స్తో భుజం కలుపుతోంది. వారి పక్కన కూర్చుని బీజేపీ వ్యతిరేక నినాదాలు ఇస్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారం, ప్రైవేటీకరణ అంశం ఇలా వామపక్షాలను వైసీపీకి దగ్గర చేసింది. మరి ముఖ్యంగా సీఎంతో వైసీపీ చెలిమి చర్చగానే ఉంది. విశాఖ కార్పొరేషన్లో సిపిఐ కార్పొరేటర్ ఒకరు ఉన్నారు. ఆయన విశాఖ సిటీలో బలమైన నేత. స్టీల్ ప్లాంట్కి మద్దతుగా కార్పొరేటర్లు అంతా ఆందోళన చేపట్టాలని ఆయన మేయర్కి సూచించారు. అంతే సాయ అంటూ వైసీపీ కార్పొరేటర్లంతా రంగంలోకి దిగిపారు. మరోవైపు విశాఖలో సీనియర్ మోస్ట్ సిపిఎం నేతలు ఉన్నారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడైన సిహెచ్ నరసింగరావు, విజయసాయిరెడ్డిల మధ్యన మంచి స్నేహం కొనసాగుతోంది. స్టీల్ ప్లాంట్ ఇష్యూ వచ్చాక ఈ సాన్నిహిత్యం మరింతగా పెరిగింది. సిపిఎం నేతలైతే ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ఇస్తూ కలివిడిగా ఉంటున్నారు. సిపిఐతో పోలిస్తే సిపిఎం వైసీపీతో కలిసి ఆందోళన చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఉక్కు కర్మాగారం విషయంలో విశాఖ రాజకీయ పార్టీలు చీలిపోయాయి. తెలుగుదేశం దారి వేరుగా ఉంది. ఏపీలో ఒకసారి అధికారంలోకి వచ్చిన వైసీపీకి తత్వం బాగా బోధపడి ఉంటుంది అంటున్నారు. పొత్తులు ఎత్తులు అన్నీ కూడా ఈసారి బాగా ఉపయోగపడతాయి అని చెబుతున్నారు. వైసీపీ కూడా మిత్రుల ఆవశ్యకతను నెమ్మదిగా గ్రహిస్తోందని కూడా మాట వినిపిస్తోంది. అందరినీ శత్రువులుగా చేసుకుని ముందుకు సాగడం అంటే బహు కష్టమే కాకుండా రాజకీయంగా కూడా తగిన వ్యూహం కాదు అన్నది కూడా ఆ పార్టీకి అర్థమవుతోంది అని కూడా విశ్లేషిస్తున్నారు. అందువల్ల రేపటి రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అని కూడా అంటున్నారు. మొత్తానికి సిపిఎంతో దోస్తీ వైసీపీని ఎక్కడిదాకా తీసుకెళ్తుందో చూడాల్సి ఉంది.